వీణా, మొట్టమొదటిసారి ఒక సినిమా ఆఫీస్ మెట్లెక్కుతున్నావు. అతి త్వరలో నువ్వు నెంబర్ వన్ హీరోయిన్ కావాలని ఆ దేవుణ్ణి వేడుకో. అలాగే మావయ్య. స్వామి, నేను పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే నా చిరకాల కోరిక. ఆ కోరిక తీరేలా చూడు స్వామి. ఈరోజు సినిమా అవకాశం కోసం ఒక ఆఫీసులో అడుగుపెట్టిన నిన్ను, నీ ఇంటి ముందు నీ డేట్ల కోసం ప్రొడ్యూసర్ చేత క్యూ కట్టించకపోతే నా పేరు మనోజే కాదు. నువ్వు అలా కూర్చో, నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వస్తాను. కూర్చోమ్మా. డైరెక్టర్ గారు, మీరు ఎన్నైనా చెప్పండి, మన సినిమాలో ముంబై మోడల్తో ఐటమ్ సాంగ్ ఉండి తీరాల్సిందే. గుడ్ మార్నింగ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ మేనేజర్, ఏంటి విషయాలు? ఏం లేదు సార్, నెక్స్ట్ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా మేనగోడలు ఉందని చెప్పాను కదా సార్, డైరెక్టర్ గారికి తెలుసు, మీకు చూపెడదామని తీసుకొచ్చాను సార్. అమ్మాయా, ప్రవేశపెట్టు. ఓకే సార్. వీణా, ఒక్క మాట అమ్మా, లోపల ప్రొడ్యూసర్ ఉన్నాడు, అతను చెడ్డవాడు కాదు, కానీ మాట తీరు, మేనరిజమ్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. నువ్వేం కంగారు పడకు, అయినా నేనున్నా కదా. రామ్మా. సార్, వీణా ప్రొడ్యూసర్ గారు. నమస్తే సార్. ఆయన మీకు తెలుసుగా, డైరెక్టర్ భార్గవ్ గారు. నమస్కారం సార్. కూర్చో అమ్మాయి. పర్వాలేదు సార్. నీ గురించి మా డైరెక్టర్ చెప్తే ఎందులే అనుకున్నా. ఇదిగా నువ్వు పెద్ద పెద్దగా చేసేవనుకో, తెలుగులో నీలాంటి అందగతులు దొరికితే మనం ముంబై అలవచ్చిన కర్మే వచ్చింది చెప్పు. మేనేజర్, ఇదో మనం తీయబోయే సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్. అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకో. ఓకే సార్. సార్, మరి మేము బయలుదేరమా? వీణ, వెళ్దాం. ఆగాడు, ఎక్కడికి తీసుకుపోతున్నావు? మా ఇంటికి సార్. అట్లాగే తీసుకుపోది, కానీ అసలు ఈ అమ్మాయికి ఏవచ్చో ఏమి రాదో డైరెక్టర్ చూడండి. ఎస్ సార్. ఇది ప్రిపేర్ అవ్వు. ఓకే. ఓకే, రెడీ సార్. డైలాగ్ ఓకే కదా? ఎస్ సార్. డూ వన్ థింగ్, ప్రొడ్యూసర్ గారిని రమేష్ అనుకు డైలాగ్ చెప్పు. ఓకే. ఓకే. క్యారీ ఆన్. చూడు రమేష్, ఆడది ఒక్కసారే మనసిస్తుంది, ఒక్కరినే ప్రేమిస్తుంది. నా మనసు ఎప్పుడో గోపి సొంతమైంది, కాబట్టి నిన్ను ప్రేమించలేను. దయచేసి నన్ను మర్చిపో, ఇంకెప్పుడో నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు ప్లీజ్. డైరెక్టర్ గారు, మీరు కత్తి అన్నారు కానీ బాంబు. అమ్మాయి, కంగ్రాచులేషన్స్, నువ్వు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అవటం ఖాయు. తుమారా నామ్ క్యా హై? వీణా. ముంబై కాదు, ఓ తెలుగా. మన పేరు సత్తి. నా చేత టాప్ హీరోయిన్ అందరూ మేకప్ చేయించుకుంటారు తెలుసా? ఫీల్డ్లో మన చెయ్యి పడగానే టాప్ అయిపోతారని అందరూ అనుకుంటుంటారు తెలుసా? హలో, మొదట్లో అందరూ ఇలాగే అంటారమ్మా, తర్వాత. అవును, నాకు చూపించడానికే ఇంత సిగ్గుపడుతున్నావు. రేపు జనాలు లక్షల మందికి ఏం చూపిస్తావమ్మా నువ్వు? కరెక్ట్. ఇలాంటి ఇండిసెంట్ ఫెలోస్ వల్లే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సార్ మీరా? ఏం సారీ అమ్మాయి? నేనంతా చూశాను రా, ఒక మాట చెప్తాను. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు లేరు అంటారు, నిజానికి వాళ్ళు రారు. ఎందుకో తెలుసా? నీలాంటి లోఫర్స్ ఉండి వాళ్ళ మానాభిమానాలతో ఆడుకుంటున్నారు కాబట్టి. అదిగా సార్. షట్ అప్ రాస్కల్. హీరోయిన్గా అవడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి సిగ్గు, అభిమానం, మర్యాద ఉండవనుకున్నావా? వాళ్ళు మన ఇంట్లోని ఆడపిల్ల లాంటి వాళ్ళే. ఆ ప్లేస్లో కూర్చుంది
మన మనుషులు అనుకుని చూడు, నీ ఉద్దేశం మారుతుంది. ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నువ్వు అసలు మనిషివే కాదు. సార్ తప్పయ్యం సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి సార్, ఈసారికి నన్ను క్షమించండి సార్. నువ్వు ఇలాంటి వాడువని తెలియక నిన్ను పనిలో పెట్టుకున్నాను. నీలాంటి వాడు ఉంటే నా పరువు నా కంపెనీ పరువు పోతుంది. మళ్ళీ నీ ముఖం నాకు చూపించొద్దు, పో అవతలకి. నువ్వు ఇలాగే కష్టపడితే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా చేస్తావు, నంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తావు. థాంక్యూ సార్. ఇంకో డాన్స్ అమ్మాయి, ఇలాంటి డాన్స్ నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ట్రెండ్ ట్రెండ్ మారిందమ్మా. ఇప్పుడు కొరకారికి కాళ్ళు చేతులు ఊపుతో సరిపోదమ్మా. ఏమో పలే, ఇంకేమో పసా. నా తలకాయ్ వదిలే. ఇదిగో డైరెక్టర్, ఇలాంటి టేస్ట్ లేని మనుషులు పెట్టుకుంటే మన సినిమా వేస్ట్ అయిపోద్ది. థియేటర్లో చప్పట్లు కాదు చెప్పులు పడతాయి. ఆ తర్వాత మనం ఆఫీస్ తాళం వేసుకుని అడుక్కు తినాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. మీకు ఎలాంటి డాన్స్ కావాలో చెప్పండి, చేయిస్తా. ఏ నువ్వు చేయించేది నా సెల్కి రీఛార్జి. మీ ఇద్దరు కలిసి ఏ మాత్రం చేయించారో నేను చూశానుగా. మీ వల్ల కాదు గాని నేను చెప్పి చేయించుకుంటా. వీణా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు గాని నువ్వు అడిగేస్తే అదిరిపోవాలి, చెయ్యేస్తే చిరిగిపోవాలి, కుర్రకారంతా నీ పిచ్చిలో పడిపోవాలి. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టక నిన్ను తలుచుకుంటూ గిల 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 కొట్టుకోవాలి. నాకు అలాంటి డాన్స్ కావాలి. రెడీ ఏనా? రెడీ సార్.